हेलो फ्रेंड्स अंदर की नमस्कार वेलकम बैक टू डेरुंगल महेश यूट्यूब चैनल प्रभुत्व पथकाल संबंधी खचिता निजमैना पर्फेक्ट इनफर्मेशन कोसमें क्रिंदुन्नटुवंटि रेड कलर सब्सक्राइब बटन पे नोक्की मन चैनल सब्सक्राइब चेसुकोंडि अलागे इलांट इंपॉर्टेंट अपडेट्स अन्नी कूडा मन चैनल द्वारा मीकु तेलियालि अनुकुंटे पक्कने वच्चे गंट अनेदि कोट्टि आलनि पेट्टुकोंडि ఇక ఈ వీడియోలో మనం ఏపీలో రేషన్ సరుకులకు సంబంధించి మనకు కొత్త ధరలు అనేటివి ప్రకటించడం జరిగింది. మనకు ఒక కేజీ కందిపప్పు ఎంత, ఒక కేజీ చక్కెర ఎంత, గోధుమలు ఎంత, ఇవన్నీ కూడా మనకు రేట్లన్నీ కూడా మనకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మనకు December 25 ఇళ్ల పట్టాల పంపిణీ జరగబోతుంది కదా, దానికి సంబంధించి మనం తిరుపతికి సంబంధించినటువంటి చిత్తూరు జిల్లా తిరుపతికి సంబంధించినటువంటి ఇళ్ల పట్టాల ఫైనలిస్ట్ని అయితే మీకు ఈ వీడియోలో నేను చూపించడం జరుగుతుంది. అలాగే మనకు December 2 మరొక కొత్త పథకాన్ని అయితే ఏపీ ప్రభుత్వం ప్రారంభించబోతుంది. ఆ వివరాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి తెలియజేయండి. మనం ముందుగా రేషన్ సరుకుల ధరల గురించి అయితే మాట్లాడుకుందాం. మనకు పెంచినటువంటి ధరలు అలాగే పాత ధరలు ఎంత ఉన్నాయనేసరి అయితే మనం ఇక్కడ చూసుకుందాం. మనకి ఇక్కడ చూసుకుంటే కందిపప్పు పంచదార రేట్లు అనేవి పెంచడం జరిగిందనమాట. మనకు బియ్యం కానీ వీటి రేట్లు అయితే ఏది పెంచలేదు. మిగిలినటువంటి సరుకులు అన్నీ కూడా యథావిధిగా ఇస్తారనమాట. మనకు ఒక్క కందిపప్పు ఈ పంచదార రేట్ అనేది పెంచడం జరిగిందనమాట. మనకి ఇక్కడ చూసుకుంటే ఈ రేట్లు ఎంత పెరిగాయి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. కందిపప్పు కిలో పాత ధర వచ్చింది 40 రూపాయలు, ఇప్పుడు కొత్త ధర వచ్చింది 67 రూపాయలు అయితే అవ్వడం జరిగింది. అలాగే మనకు పంచదార చూసుకుంటే మనకు అరకిలో ఇంతకుముందు పాత ధర అయితే 10 రూపాయలు, మనకి ఇప్పుడు కొత్త ధర చూసుకుంటే 17 రూపాయలు అయితే అవ్వడం జరిగిందనమాట. ఇక్కడ ఇంకా మనం న్యూస్ని చూసుకుంటే చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు ఇచ్చే రేషన్ సరుకుల ధరలు ప్రియంకానున్నాయి. కిలో రూపాయికి ఇచ్చే బియ్యం మినహా పంచదార కందిపప్పు ధరలు పెరగనున్నాయి అనేసి అయితే ఇక్కడ ఒక న్యూస్ అయితే మనకు రావడం జరిగిందనమాట. మనకు వచ్చే నెల నుంచి ఇవి అమలు చేస్తామంటున్నారు. 4 నెలల కిందటే కందిపప్పు ధర పెరిగినా మనకు ఉచిత రేషన్ అనేది ఇస్తుండటంతో ఆ భారం అయితే మనపై పడలేదనమాట పేదలపై. దానికి సంబంధించి మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉచిత రేషన్ అనేది కొనసాగించాయి. ఇక్కడ మనకు 16 విడతలుగా మనకి ఇంతకుముందే నేను ఒక మన వీడియోలో అయితే చెప్పడం జరిగిందనమాట. మనకు దీనికి సంబంధించి ఏంటంటే మనకి ఉచిత రేషన్ అనేది ఇప్పటితో స్టాప్ చేస్తామని అయితే మన ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట. కానీ మనకు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే March 2021 వరకు అయితే ఈ ఉచిత రేషన్ అనేది కొనసాగించాలని చెప్పింది. మనకు రేపు మనకు ఖచ్చితంగా అధికారిక ప్రకటన అయితే వెలువడే అవకాశం ఉంది. మార్చి వరకు ఈ ఉచిత రేషన్ అనేది కొనసాగించాలనేసి అయితే మనకు చెప్పడం జరుగుతుందనమాట. ఇది మనకు రేషన్ ఒక బియ్యం తప్ప మిగిలినటువంటి కందిపప్పు పంచదార రేట్లు అయితే పెంచడం జరిగిందనమాట. ఇది రేషన్ సరుకుల ధరలకు సంబంధించి పెరిగినటువంటి ధరలు అనమాట. ఇక మనము నెక్స్ట్ వచ్చింది మనకు జగనన్న తోడుకు సంబంధించి చాలామంది ఏంటంటే అన్న జగనన్న తోడు పథకం అయితే లాంచ్ చేశారు కానీ మాకు ఇంకా డబ్బులు అనేది రాలేదనేది చాలామంది అడగడం జరిగింది. దానికి సంబంధించి ఏంటంటే ఈ జగనన్న తోడు పథకానికి సంబంధించి కూడా మనకు స్టాంపు డ్యూటీ అనేది రద్దు చేయండి అనేసి అయితే మనకు నిన్న సీఎం జగన్ గారు అయితే మనకు చెప్పడం జరిగిందనమాట. దానికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాలు గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి గారు అయితే మనకు ఒక నోటీస్ అయితే పంపడం జరిగింది. జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులు సాంప్రదాయ వృత్తుల వారికి అందించే రుణాలపై బ్యాంకు డాక్యుమెంటేషన్ స్టాంపు డ్యూటీని రద్దు చేయాలనేసి అయితే మనకి ఇక్కడ నిర్ణయించడం జరిగిందనమాట. ఏదైతే మనకు బ్యాంకులో అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటారో ఆ ఫీజు అనేది మనకు ఒక్కొక్కరికి వచ్చింది 324 రూపాయలు అవుతుందంట. ఆ 324 రూపాయలను పేదలపై భారం పడకూడదు, చిరు వ్యాపారాలపై భారం పడకూడదు అనేసి అయితే మనకు ఆ 324 రూపాయలను కూడా మనకు తీసుకోవద్దు లబ్ధిదారుల నుంచి అని చెప్పడం జరిగింది. అలాగే ఈ స్టేటస్ చూసుకోవడానికి మనకు లింక్ అనేది అడగడం జరిగిందనమాట చాలామంది. దానికి సంబంధించి మనకు కొత్త లింక్ అయితే రావడం జరిగింది. ఈ లింక్లో మీ సచివాలయాల వారీగా మీకు అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశారా లేదనేసి అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సంబంధించినటువంటి మండలాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. జిల్లాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సంబంధించినటువంటి మండలాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీకు అమౌంట్ మీ అందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారో లేదా, మనకు ఆల్రెడీ పథకం అయితే లాంచ్ అయిపోయింది కానీ మనకు బ్యాంక్ వాళ్ళు ఇంకా కూడా మన అకౌంట్లకు అయితే అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయలేదన్నమాట. ఇక్కడ మీకు సంబంధించి మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి మనకు సచివాలయాల వారీగా చూసుకుంటే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ చూసుకుంటే 25 మంది ఉన్నారు అప్రూవ్డ్ బై బ్యాంక్స్ అని. కానీ ఇక్కడ చూసుకుంటే ఫర్ నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ లోన్ డిస్ట్రిబ్యూషన్ ఒక్కరికి కూడా ఇంకా మనకు 10,000 రూపాయలు అనేది బ్యాంక్ వాళ్ళు మీ యొక్క ఖాతాలోకి జమ చేయలేదన్నమాట. కాబట్టి మనకు వెయిట్ చేయండి, డబ్బులు అయితే వస్తాయన్నమాట. ఖచ్చితంగా ఈ జగనన్న తోడు 10,000 రూపాయలు అయితే ఖచ్చితంగా వస్తాయన్నమాట. ఇక్కడ 110 మందికి అయితే అప్రూవల్ ఇవ్వడం జరిగింది బ్యాంకు. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకేంటంటే ఒకరికి కూడా ఇంకా మనకు లోన్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయలేదన్నమాట. ఈ విధంగా అయితే సమస్య అనేది ఉంది, బ్యాంకుల ద్వారా మనకు అమౌంట్ అనేది రాలేదన్నమాట. ఇది జగనన్న తోడు పథకానికి సంబంధించి
మీకు వచ్చిందా రాలేదనేసి అయితే మీరు కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక మనకు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే మనకు తిరుపతికి సంబంధించి మనకు ఇళ్ల పట్టాల లిస్ట్ని అయితే నేను మీకు ఇక్కడ ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది అన్నమాట. చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడగడం జరిగింది. సబ్స్క్రైబర్స్ మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేను ఇక్కడ మీకు తిరుపతి ఇళ్ల పట్టాల లిస్ట్ అనేది నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్నమాట, మొత్తం 939 పేజీలు అయితే ఉన్నాయి. మీరు మీ ఆధార్ నెంబరు మీ ఆధార్ నెంబర్తో మీ పేరుతో మీరు ఈ డీటెయిల్స్ అనేవి మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి, మనకు అప్లికేషన్ నెంబర్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకు అన్ని వార్డులకు సంబంధించి ఉందన్నమాట. ఇక్కడ తిరుపతికి సంబంధించి మనకి ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది, అప్లికేషన్ నేమ్ ఉంటుంది, మనకు రిలేషన్ నేమ్ ఉంటుంది, ఆధార్ నెంబర్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది, డిస్ట్రిక్ట్, మండలము, వార్డ్ నెంబరు, మనకు ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా మనకు ఇవ్వడం జరిగిందనమాట. మొబైల్ నెంబర్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మీరు నవరత్నాలు హౌస్ సైట్స్ బెనిఫిషరీస్ ఫైనల్ లిస్ట్ అని ఉంది. మీకు ఈ లిస్ట్ అనేది మీరు చెక్ చేసుకోండి. మనకు 939 పేజీలు అయితే ఉన్నాయన్నమాట. ఈ లింక్ కావాలంటే నాకు కాల్ మీ ఫర్ ద్వారా మీరు ఎవరైనా ఫోన్ చేసినట్లయితే మీకు ఈ లిస్ట్ అనేది నేను మీ వాట్సాప్ నెంబర్కి అయితే నేను పీడిఎఫ్ రూపంలో నేను పంపించడం జరుగుతుంది అన్నమాట. ఎవరైనా తిరుపతికి సంబంధించిన వాళ్ళు ఉంటే నాకు మీరు నాకు కాల్ చేసినట్లయితే కాల్ మీ ఫర్ అనే యాప్ ద్వారా నేను ఈ లిస్ట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే మీకు తెలుసుకోవాలి మీ పేరు అనుకుంటే మీకు ప్రతి ఒక్కరి పేరు నా దగ్గర అయితే ఉందన్నమాట. మీరు ఎలిజిబుల్లా కాదా ఈ లిస్ట్లో నేను చూసి చెక్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఎవరైనా సరే తిరుపతికి సంబంధించిన వాళ్ళు ఫైనల్ లిస్ట్లో మీ పేరుందా లేదా తెలుసుకోవాలనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ ద్వారా ఫోన్ చేయండి. ఈ విధంగా అయితే మనకు అందరి లిస్ట్ అన్ని వార్డులకు సంబంధించినటువంటి లిస్ట్ అనేది మన దగ్గర అయితే అవైలబుల్లో ఉందన్నమాట. ఇది తిరుపతికి సంబంధించినటువంటి ఇళ్ల పట్టాల లిస్ట్ అనేది. ఇక నెక్స్ట్ మనకు ఏంటంటే డిసెంబర్ 2న మనకు ఒక పథకాన్ని అయితే ప్రారంభించాల్సి ఉందన్నమాట. మనకు ఈ పథకాన్ని ఏంటంటే మనకు నిన్ననే ప్రారంభించాల్సి ఉంది, కానీ ఈ పథకం అనేది మనకు వాయిదా వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏంటంటే మీకు ఇక్కడ చూపించడం జరుగుతున్నాను, మనకి ఏదైతే జగనన్న వైఎస్ఆర్ చేయుత కింద ఎవరైతే లోన్కి అనేది అప్లికేషన్ అనేది పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా మనకు అమూల్ అనే ప్రాజెక్ట్ ద్వారా మనకు ఈ పాడి పశువుల పాల సేకరణకు ఒక పథకాన్ని అయితే ప్రారంభించాల్సి ఉందన్నమాట. నిన్ననే మనకు ప్రభుత్వం అయితే ప్రారంభించాల్సి ఉంది, కానీ మనకు తుఫాన్ అనేది ఉండడం వల్ల మనకి ఈ పథకాన్ని అయితే డిసెంబర్ 2కి అయితే వాయిదా వేయడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు డిసెంబర్ 2కి అయితే మనకి ఇక్కడ వాయిదా వేయడం జరిగింది. ఈ పథకాన్ని అయితే ఇక్కడ మనకు క్లియర్గా చెప్పడం జరిగింది, డిసెంబర్ 2న జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మనకు మహిళా సాధికారత సుస్థిరత అభివృద్ధి లక్ష్యంగా ఆంధ్ర ప్రభుత్వం అమూల్ ప్రాజెక్టు సంయుక్త భాగస్వామ్యంతో జగనన్న అమూల్ పాల విలువ కార్యక్రమాన్ని 3 దశల్లో అమలుకు చర్యలు చేపట్టిందన్నారు. 3,34 కోట్ల వ్యయంతో 9,89 ప్రాంతాల్లో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. మొదటి దశలో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రకాశం చిత్తూరు జిల్లాలోని 400 గ్రామాల్లో అయితే ప్రారంభించనున్నారనమాట. మనకు నిన్ననే ఈ వైఎస్ఆర్ చేయూత లోన్ లబ్ధిదారులకు అందరికీ కూడా మనకి పశువుల పంపిణీ గేదెల పంపిణీ అనేది జరగాల్సింది ప్రకాశం చిత్తూరు వైఎస్ఆర్ కడప జిల్లాల్లో, కానీ ఈ పథకాన్ని అయితే మనకు డిసెంబర్ 2కి అయితే వాయిదా వేయడం జరిగిందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ పాల సేకరణ ద్వారా ఏంటంటే అమూల్ భాగస్వామ్యంతో పాల సేకరణ ద్వారా రైతులకు లీటర్కు 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు అదనపాదాయం వస్తుందనేసి అయితే ఇక్కడ మనకు చెప్పడం జరిగిందనమాట. ఈ పథకాన్ని అయితే మనకు డిసెంబర్లో అయితే ప్రారంభిస్తారు. అలాగే మనకు జగనన్న తోడుకు సంబంధించి ఇంకా ఎవరైనా కూడా మిగిలిపోయి ఉంటే మండలంలో జగనన్న తోడు పథకం మంజూరు కోసం అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తుకు మరో నెల గడువు పొడిగించినట్లు ఎంపీడీఓ పద్మారాణి గురువారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన వారికి ప్రభుత్వం ద్వారా 10,000 రుణ సహాయం మంజూరు అవుతుందని వెల్లడించారు. ఇంకా ఎవరైనా సరే జగనన్న తోడుకు అప్లై చేసుకోవాలనుకుంటే మీ సచివాలయాల ద్వారా అప్లై అయితే చేసుకోండి. ఈ విధంగా ఇవి ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. ఈ వివరాలన్నీ చెప్పడానికి ఈ వీడియోని వచ్చేసాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి.